ఎనకమ్మా అని చెప్పినట్టు మా క్రమశిక్షణ, లేకపోతే 3 నెలలు వేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, వాళ్ళ పని షూటింగ్ లేకపోయినా సరే లేవడం అది ఎట్టంటే నాన్నగారు వచ్చి తట్టు లేపినట్టే. ఎప్పుడైనా నాకు కూడా ఉంటే మనిషికైనా తొరత, నేనే ఆకాశం ఊడిపడిన నక్షత్రాన్ని కాదు. అందులాగే కష్టపడి పైకి వచ్చినండి. రామారావు కొడుకుని ఒక ఇది ఉన్నా కూడా బయట మామూలుగా అంటుంటారు కొంతమంది, కొందరు ఆర్టిస్టులు, కొందరు గురు ఆర్టిస్టుల గురించి ఏదని వాళ్ళ వారసత్వంగా వాళ్ళకి ఏముంది వాళ్ళకి అని నేను ఎన్ని దెబ్బలు తగ్గించుకున్నాను నాకు తెలుసు. కాలికేమో ఎడంగాలకు ఒకసారి ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అయింది, నడుకేమో ఎల్ఫై హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, రైట్ నీకేమో క్రూషియల్ లిగమెంట్ రీఫాబ్రికేషన్ అయింది. ఇవన్నీ ఎందుకు అవసరం లేదు, మాకు చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వెళ్ళే బాత్రూంలోకి వెళ్ళిపోతాం. అలాగే నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, ఆయన పొద్దున 3:30 లేచేవారు, ఎందుకు లేచారు అని దాని తర్వాత దాన్ని లేవడం అదేంటో తెలుసుకోవడం, టైం విలువ, పంక్చువాలిటీ, క్రమశిక్షణ ఇవన్నీ, అండ్ ఆర్టిస్ట్ కి గౌరవం ఇంపార్టెంట్. ఆర్టిస్ట్ కి గౌరవం అనేది నాకు వారసత్వంగా ఆయన ఇచ్చేది. ఎవరైనా సరే నా పక్కన జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా సరే అతను మరీ అదుపోతే ఎవడైతే ఇవ్వడం అడైపోయాడు ఆ రోజు, ఆ రోజు తీసిపడేటవాడిని ఆ ప్రొడక్షన్ లో నుంచి. సో మిగతా తర్వాత ఆర్టిస్టులు కాపాడుకుంటారు లేదా అన్నది ఇక వాళ్ళ ఇష్టం. నా దగ్గర ఉన్నంత వరకు నేను ఆయన దగ్గర నుంచి నేను సంతరించుకున్న వారసత్వంగా గుణగణాలు ఇవి. అండ్ ఇప్పుడు ఒక రకరకాల పాత్రలు చేయడం అది ఒక ఇన్స్పిరేషన్, అంటే పౌరాణికాలు కానీ జానపదాలు కానివ్వండి, లేకపోతే ఫ్యాంటసీలు ఆదిత్య 369 లాంటివి, లేకపోతే జానపదాల్లోని రకరకాల నేపథ్యాల్లో కథలు కానివ్వండి, ఇట్లా అన్ని చేయడం అదొకటి ఒక కారణం. FM అంటే రేడియో సిటీ 91.1.